బ్యాక్ టు న్యూస్. అంగళ్ళు అల్లర్ల కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది కోర్టు. అంగళ్ళు కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన నిన్న పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇవాళ విచారించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, 20కి వాయిదా వేసింది కోర్టు, ఎటువంటి విచారణ జరిగింది ఈరోజు? కృపా, ఏదైతే ఉందో అన్నమయ్య జిల్లా అంగళ్ళలో జరిగిన వివాదంలో ముదివేడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అనేక మంది టీడీపీ నాయకులను అరెస్ట్ చేశారు. మరికొందరైతే హైకోర్టుకు వచ్చి ముందస్తు బెయిల్ కూడా స్వీకరించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు దీని మీద ఎలాంటి బెయిల్ కూడా పొందలేదు. ఈ నిన్న ఏదైతే ఉందో ఈ అంగళ్ళ కేసు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం తరపున న్యాయవాదితో పాటు చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదితో దుమ్మల పడ్డ శ్రీనివాస్ కూడా ఈ కేసు సంబంధించి చంద్రబాబు ముందస్తు బెయిల్ ఇవ్వాలి, చంద్రబాబు నాయుడికి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి వాదించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఈ వ్యాఖ్యలు చేపిన సంచలన వ్యాఖ్యలు చేపినట్టయితే ఎలాంటి వివాదం చోటు చేసుకునేది కాదు. దీనివల్ల అనేక మంది పోలీసులు, సామాన్య ప్రజలు కూడా దెబ్బలు తిన్నారు. దెబ్బలు తగిలినాయి. కొంతమంది ఆరోగ్య పరిస్థితి కూడా సీరియస్గా ఉందని అప్పట్లో వైద్య శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం తరపున న్యాయవాది చెప్పడం జరిగింది. అయితే ఇది ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు అయితే ఈ కేసు సంబంధించి ఇటు ఈ నెల 20 వాయిదా వేయడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ కేసు ముందస్తు బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడికి బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వం తరపున న్యాయవాది అయితే చెప్పడం జరిగింది. ఈ ఇరు వాదనలు విన్నా ఇది హైకోర్టు న్యాయమూర్తి ఈ నెల ఈ కేసు 20కి అయితే వాదన వేయడం జరిగింది. కృప, రైట్? తిరుమలరావు, అంగళ్ళు అల్లర్ల కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది కోర్టు. అంగళ్ళు కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన నిన్న పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఒకవైపు హైకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు కొట్టివేయాలంటూ చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ వేసిన సంగతి మనకు తెలిసిందే. దీనిపై సిఐడి తరపు లాయర్లకు కౌంటర్ దాఖలు చేయాలంటూ 19కి సమయం ఇచ్చింది. 19 వరకు వాయిదా వేసింది కోర్టు. మరోవైపు అల్లర్ల అంగళ్ళు కేసులో 20కి వాయిదా వేసింది. సో 19, 20 తారీఖులలో ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది.